వెల్కమ్ బ్యాక్. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. దీంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాంలోకి ఇప్పుడు ఇన్ఫ్లో 83,000 క్యూసెక్లకు పైగా ఉంది. అవుట్ఫ్లో 86,000 క్యూసెక్లుగా ఉంది. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలైతే ప్రస్తుతం 9.3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని 5 యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 200 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతుల పథకాలకు కూడా నీటి పంపింగ్ కొనసాగుతుంది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కుంటలు నిండుకొని పూర్తిగా అలుగుబారుతున్నాయి. భవానీ సాగర్ నిండుకొని అలుగుబారుతున్న పరిస్థితి నెలకొంది. అదే విధంగా అలుగుబారుతుండడంతో చాలా గ్రామాల్లో రాకపోకలు కూడా అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు రామన్పాడు జలాశయం వద్ద ఉన్న వరద నీరు పెరగడంతో 4 గేట్లు తెచ్చి దిగువ ప్రాంతంగా వదులుతున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట మండలం చిన్నవడ్డెమన్ శివార్లోని చిన్న వంతెన కూడా ఉధృతంగా పర్వస్తుండడంతో రాకపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండెం వద్ద ఉడుముల వాగు పెద్ద వాగు ఉధృతంగా ప్రవేశించడంతో అక్కడ కూడా చాలా మటుకు రాకపోకలు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది స్థానికులు మన దగ్గర ఉన్నారు, అసలు వర్షాభావ పరిస్థితి అడిగి వాళ్ళని అడిగి తెలుసుకుని. నిన్న మొన్న కురిసిన వర్షానికి నెట్టెంపాడు 99 కాల్వకు గుడెందొడ్డి 99 కాల్వకు గండిపడడం జరిగింది. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. దాదాపు 200 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఆ రైతుల గోడును వినిపించుకొని ఆ రైతులకు న్యాయం చేసేటట్టు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈ ముందస్తు వర్షాలు లేకున్నా లేట్ అయినా సరే కానీ పుష్కలంగా వర్షాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రాజెక్టుల లోపల కూడా దాదాపు పూర్తి స్థాయిలో నీరు వచ్చింది. అలాగే రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో పెట్టి రైతులను సకాలంలో పంటలేసేటట్టు ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెరువులు కుంటలు అక్కడక్కడ కొన్ని కాలువలకు కానీ చెరువులకు కానీ గండ్లు పడ్డాయి. దానిని కూడా ముందస్తుగా అధికారులు మరమ్మతులు చేయించి ఎక్కడ కూడా పంట నష్టం రైతులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల అక్కడక్కడ రాకపోకలకు ఇబ్బందులతో కట్టలు తెగిపోవడం, అదేవిధంగా చెరువులకు గండిపడడం, ఏది ఏమైనా కాస్త లేట్ అయినా వర్షాలు పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కురుస్తుండడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే రైతాంగంతో పాటు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వర్షాభావ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5.